నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం కలెక్టర్ ఆనందం శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా కలెక్టర్ జే నివాస్ తెలిపారు జిల్లాలో నాలుగు దశలలో ఎన్నికలు జరిగాయని ఆయన పేర్కొన్నారు 1024 పంచాయతీ సర్పంచులకు 6708 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయని చెప్పారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దాతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో నాలుగు విడతలలో సగటున 78.2% పోలింగ్ జరిగిందని 3-4 దశలలో ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో సైతం అందరూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎన్నికల సిబ్బందికి చక్కటి శిక్షణ కార్యక్రమం చేపట్టడం అన్ని ఏర్పాట్లు సమయానుసారం పక్కాగా నిర్వహించడం వంటి కార్యక్రమాల వలన ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగిందని వివరించారు 2-3 చోట్ల కొద్దిగా ఉద్రిక్త వాతావరణం మినహా ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు ఎన్నికలలో రెచ్చగొట్టే చర్యలు దాడులు వంటి అసభ్య అసాంఘిక కార్యక్రమాలకు దిగేవారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోవడం కాల్చివేయడం వంటి సంఘటనలకు పాల్పడే వారికి 5 సంవత్సరాల కనీస జైలు శిక్ష పడుతుందని అన్నారు పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా ఏ ఇతర వ్యక్తి అయినా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఏ ఒక్క అంశాన్ని చేపట్టరాదని ఆయన అన్నారు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఓట్ల వేసే సమయంలోనూ ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో అవగాహన లేని వ్యక్తులు దుష్ప్రచారాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇదే తరహా పర్యవేక్షణ పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో నాలుగు విడతల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది నాలుగు విడతల కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికల జరపడం మీరందరూ చూశారు ఈ నాలుగు విడతలకు సంబంధించి మనం 1024 సర్పంచులు స్థానాలకు ఎలక్షన్ జరిగాయి అలాగే 6708 వార్డు స్థానాలకు ఎలక్షన్ జరిగింది అవన్నిటి కూడా ఎలక్షన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ రిజల్ట్స్ అనేది కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఈ నాలుగు విడతల ఎన్నికల్లో యావరేజ్ పోలింగ్ పర్సంటేజ్ మనకి 78.02% మనకి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది మొదటి రెండు విడతల కొంత తక్కువ అయినా ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 లో బాగా మనకి పర్సంటేజ్ నమోదైంది రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకంగా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదవాలని చెప్పి ఆశిస్తున్నాం అండ్ ఈ ఎన్నికల ప్రక్రియలు అన్నింటిలో కూడా ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణ అంటే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అండ్ మళ్ళా వాళ్ళకి రిపీటెడ్ రివైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం వల్ల కౌంటింగ్లు కానీ అలాగే నామినేషన్ ప్రాసెస్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయగలిగాం అయినప్పటికీ కొన్ని చోట్ల మనకి కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది అంటే ఆఫ్టర్ పోల్ జరిగినటువంటి ఇష్యూస్ వాటన్నిటి కూడా పోలీస్ సహకారంతో సమర్థవంతంగా వాటిని హ్యాండిల్ చేయగలిగాం ఒకటి సందర్భంగా అందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే ఈ ఎన్నికల మనం చూసింది కొంతమంది అవగాహన లేకుండా కొన్ని దుర్ప్రచారాలు కూడా జరిగినాయి దానివల్ల ఏమవుందంటే పబ్లిక్లో కొంతమందికి వాళ్ళు తప్పుడు విషయం వెళ్ళడం వల్ల అక్కడ లోకల్ లెవెల్లో ఒక అజిటేషన్స్ అవడం ఇవన్నీ జరిగినాయి ఉదాహరణ కొన్ని చోట్ల మూడే మెజారిటీ వచ్చినాయి మళ్ళీ దాన్ని మార్చేస్తున్నారు అటువంటి విషయంస్ అవన్నీ కూడా మనకి బయటకు రావడం వల్ల ప్రజలు కొద్దిగా అక్కడ ఘర్షణకు దిగిన విషయాలు జరిగినాయి బట్ అవన్నీ కూడా ఏమంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి మనం
అక్కడ సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగాం. అయినా ఒక రెండు మూడు చోట్ల కొన్ని వైలెన్స్ మనకి అక్కడ ఇన్వాల్వ్ అవడం జరిగింది. వి ఆర్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఇటువంటి సంఘటన జరిగితే దాన్ని చాలా తీవ్రంగా దాని పరిణామాలు ఉంటాయి. ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్స్ అంటే ఒక బ్యాలెట్ పేపర్ కానీ బ్యాలెట్ బాక్సెస్ పైన డ్యామేజ్ జరిగితే 5 సంవత్సరాల శిక్షణ అనేది పడుతుంది. అది కాకుండా ఎలక్ట్రల్ అఫెన్స్లో ఒకరు కనుక బుక్ అయితే 6 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ పోటీలో నిలబడడానికి వాళ్ళ హక్కుని కూడా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాబోతున్న ఎన్నికల్లో కూడా ఎటువంటి విషయాలు ఎటువంటి సంకటలకి గురి కావకుండా అండ్ అందరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే సీనియర్ ఆఫీసర్స్ పంపిస్తున్నాం, ఆర్ఓ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏమి వాళ్ళకి ఏమి డిమాండ్ ఉందో దానికి మనం తెలియజేస్తే ఎంతవరకు చట్టపరిమితమైన చర్యలు ఉంటే అది రీకౌంటింగ్ కావచ్చు అండ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చేస్తాం. అందువల్ల ప్రజలందరినీ కూడా నేను కోరుకున్నది రెండే విషయాలు. ఒకటి, మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున వచ్చి ఓటు వేయాలా. అలాగే ఇటువంటి మనకి వైలెన్స్లు కానీ ఆర్ మనకి ప్రక్రియని ఏ రకంగానా ఏ రకంలో కూడా దానికి ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఏమైనా మీ గ్రీవెన్స్ ఉంటే దయచేసి తెలియచేయండి అండ్ వీల్ బి ఆల్వేస్ దేర్ టు క్లారిఫై అండ్ సపోర్ట్. అలాగే మున్సిపల్ ఎలక్షన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంసీసీ ఆల్రెడీ అమలుకి వచ్చింది, దానికి కావాల్సినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి షెడ్యూల్ అనేది ఒక ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషన్ అందరూ కూడా త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి వాళ్ళకి తెలియజేస్తారు. ఉదాహరణకి గతంలో క్యాండిడేట్ వాళ్ళు నామినేట్ చేసిన క్యాండిడేట్ చనిపోతే వాళ్ళకి మళ్ళా నామినేట్ చేయడానికి అవకాశం కల్పించారు కమిషన్. అలాగే విడ్రాయల్కి మనం ఒక డేట్ ఒకటి మనం ఇచ్చారు అండ్ విడ్రాయల్స్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే కొత్త క్యాండిడేట్స్ అంటే ఎవరైనా ఫామ్ ఏ ఫామ్ బి ఆల్రెడీ మనం బరిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫామ్ ఏ ఫామ్ బి కూడా మార్చివ్వడానికి అవకాశం ఉందని చెప్పి కూడా కమిషన్ తెలియచేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఫీల్డ్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మున్సిపల్ ఎన్నికలు కూడా మన జరుగుతున్న 3 లోకల్ బాడీస్లో కూడా ఇదే రకంగా విత్ పోలీస్ సపోర్ట్ అండ్ అలాగే జిల్లా యంత్రాంగం తరపు నుండి అన్ని రకాల ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.